ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, వారు మరింత అభివృద్ధి చెందాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. కలసపాడు మండలం ఎగురామపురం సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ లబ్ధిని తెలిపే బోర్డును ప్రదర్శించారు. అనంతరం సచివాలయ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన ప్రతి హామీని అమలు చేశారని అన్నారు. ప్రజలు ఆలోచించి గత ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను గుర్తించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంకన గురువీరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఎంత వాళ్ళకి సంక్షేమం వచ్చింది, దానివల్ల వాళ్ళ కుటుంబం ఉపయోగించుకున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందారు. ఏమా ఉపయోగమైందా లేదా? మనకు జగనన్న ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకున్నారా లేదా? ప్రతిపక్షాలు అంటుండ్రు కదా, మరి ఊరికే చిల్లర చిల్లర డబ్బులు మాత్రం ఇచ్చేస్తున్నాడు, పప్పు బెల్లాలు మాత్రం పంచుతున్నాడు, అప్పులు చేసేస్తున్నారు అని. ఈ అప్పులు వాళ్ళ టైంలో కూడా ఉన్నాయి, వాళ్ళ టైంలో కూడా ఇదే డబ్బులు మనకు బడ్జెట్ ఎంత ఉందో, బడ్జెట్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా అనేది, అది ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ అప్పుడు వాళ్ళు ఎవరికి ఏమి చేయలా, వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారు కదా ఇంతకుముందు 2019 ముందర. అప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఏం చేయలా? ఈరోజు జగనన్న ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క ఉంది. మనకు సంక్షేమానికి 2,36,000 కోట్లు మన రాష్ట్రం అంతా కూడా జగనన్న ఇచ్చినారు. ఇవి కాకుండా ఈరోజున చూస్తే ప్రతి సచివాలయంలో మనము బిల్డింగ్స్ అన్నీ మనకి ఇక్కడికే వచ్చేసాయి. మీకు మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన పనిలే. మనకు ఒక సచివాలయం వచ్చింది, ఒక ఆర్బీకే కేంద్రం వచ్చింది, హెల్త్ సెంటర్ వచ్చింది, స్కూల్స్ బాగుపడినాయి, హాస్పిటల్స్ బాగుపడినాయి. ఇదే కదా అభివృద్ధి అంటే, అదేనా కాదా చెప్పండి. కాబట్టి మన అభివృద్ధికి మనం ఎందుకు జగనన్న కోటేయాలంటే, మనం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే మనకు జగనన్న కావాలి. ఈ రోజున జగనన్న చేసే ఏ పనులైనా కూడా వీటి రిజల్ట్స్ అన్ని లాంగ్ టర్మ్లో తెలుస్తాయి. ఎందుకంటే ఈరోజు రైతు సంక్షేమం తీసుకుంటే, రైతుకు ఇంతకుముందు ఎంత సంక్షేమం ఇచ్చింది గత ప్రభుత్వం? ఉచిత కరెంటు మాట నిలబెట్టుకోలేదు వాళ్ళు. ఈ రోజున జగనన్న 9 గంటల కరెంట్ ఇచ్చేదానికి కేవలం ఫీడర్స్ని ఇంప్రూవ్మెంట్ కోసమే 1,700 కోట్లు ఖర్చు పెట్టారు, ఓన్లీ ఫీడర్స్ కోసమే. ఎందుకంటే మీకు పగలు పూట 9